ఫ్రెండ్స్ ఈ వీడియోలో బియ్యం రవ్వతో చాలా క్విక్గా ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీన్ని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా ఎందులోకైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకి హస్బెండ్కి దీన్ని లంచ్ బాక్స్లో కనుక పెట్టించామంటే ఒక్క స్పూన్ కూడా వదలకుండా మొత్తం తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ బియ్యం రవ్వతో వెజ్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 3 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1/2 స్పూన్ సాజీర వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 లేదా 4 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, సన్నని ముక్కల్లా తరిగిన 1 ఉల్లిపాయని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకున్న 1 మీడియం సైజ్ బంగాళాదుంప, ముక్కలుగా కట్ చేసుకున్న 1 మీడియం సైజ్ క్యారెట్, 1/2 కప్పు పచ్చి బఠానీలు లేదా ఫ్రోజన్ బఠానీలను వేసుకొని ఈ వెజిటబుల్స్ అన్నింటినీ 1 నిమిషం పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకి నచ్చితే ఇందులో బీన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల బియ్యం రవ్వని వేసుకోవాలి. నేను చూపిస్తున్న క్వాంటిటీ 4 కి సరిపోతుంది. ఇది సుమారుగా 400 గ్రాముల వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వని 1 నిమిషం పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఇందులో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం 1 కప్పుతో బియ్యం రవ్వ కొలుచుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల నీళ్లను యాడ్ చేసుకోవాలి. మనం బియ్యం అయితే 1 కి 2 చొప్పున నీళ్లను తీసుకుంటాము, కానీ ఇది రవ్వ కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రాగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత 1/4 స్పూన్ గరం మసాలా లేదా బిర్యానీ పౌడర్ని యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతను క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇందులోండి ప్రెషర్ అంతా రిలీజ్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఈ పులావ్ని ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బియ్యం రవ్వతో వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.